హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ అయితే మనం గ్రూప్ ఫోర్ టీఎస్పీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ ఫోర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఇది ఓన్లీ బేస్డ్ ఎక్స్పెక్టెడ్ అండి ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చాలా మంది మళ్ళీ కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే మన ఛానల్ ద్వారా మనం చేసిన సర్వే ద్వారా అసలు ఏ విధంగా ఎంత పర్సెంట్ ఏ విధంగా ఉంది అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు కూడా మనకు వాళ్ళందరి కూడా బేస్ చేసుకుని అయితే నేను ఈ కట్ ఆఫ్స్ అనేది ఎంత ఉండబోతున్నాయి ఏంటి అనేది అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను సో ప్రతి ఒక్కరు కూడా మనకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అసలు ఓవరాల్గా ఏ విధంగా కట్ ఆఫ్ ఉండొచ్చు అని చాలామంది వీడియో చేయండి చేయండి అని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ ఈ అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మన ఎవరైతే ఎస్పెషల్లీ ఎవరైతే గ్రూప్ ఫోర్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క విధంగా ఉన్నాయి సో ఈ ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతూ ఉంటాయి ఏంటి అనేది అయితే నేను క్లియర్ కట్గా తీసుకొచ్చానండి ఇన్ఫర్మేషన్ చాలా గ్యాదర్ చేశాను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది పర్టికులర్గా ఏమి ఇవ్వలేదండి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఎత్త సెలెక్ట్ అయ్యారు ఎట్లా అనేది దాన్ని బట్టి తీసుకొని నేనైతే అయితే ఇక్కడ తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేశాను అండ్ అలాగే దాన్ని బేస్ చేసుకుని మరి మనం చాలా మ్యాటర్స్ అయితే మాట్లాడుకుందాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ పేపర్ ఏ విధంగా ఉంది ఈ ఈ ఇయర్ ఏ విధంగా ఉంది మనకి ఇంకోసారి చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది కానిస్టేబుల్ గురించి గ్రూప్ డి గురించి కూడా చెప్పండి అడుగుతూ ఉన్నారు సో ఎస్పెషల్లీ చెప్తున్నానండి మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ గ్రూప్ డీ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా నెక్స్ట్ మెడికల్ ఏ విధంగా ఉండబోతుంది ప్రాసెస్ ఏంటి అనేది కూడా తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి ప్రెజెంట్ అయితే గ్రూప్ ఫోర్ సంబంధించి అయితే ముందుగా అసలు ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయని ఇంకా చాలా పాయింట్స్ మన మిత్రులు అడగడం జరిగింది సో వాళ్ళందరి కోసం నేను ఇవన్నీ గ్యాదర్ చేసి మరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక లైక్ చేసి అయితే చూడండి బ్రదర్ అండ్ అలాగే ఇక ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయని మనకి ఇక్కడ రావడం జరిగింది ముందుగా ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మల్లం క్రియేషన్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్లో కొట్టండి అందులో జాయిన్ అయిపోండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకైతే అప్డేట్ చేస్తాను అండ్ అలాగే చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిట్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి టోటల్ మనకు టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ ఫోర్ సంబంధించి పోస్టులు అయితే పదిహేను వందల ఇరవై ఒక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది పది జిల్లాలకు సంబంధించి ఓల్డ్ డిస్టిక్స్ కదా సో దా ఆ విధంగా ఇచ్చడం ఇవ్వడం జరిగింది అప్పుడు సో దానికి సంబంధించి అందులో జూనియర్ జూనియర్ అసిస్టెంట్ కానీ స్టేనో కానీ టైపిస్ట్ కానీ జూనియర్ అకౌంటెంట్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో మరి ఇప్పుడు దాంతోపాటుగా పోయినసారి కంపేర్ చేస్తే మాత్రం వన్ సిక్స్ అంటే ఆరు రెట్లు పెరిగింది దాదాపుగా ఆరు రెట్లు అయితే దాదాపుగా ఆరు రెట్లు అయితే మనకు పోయినసారికి ఈసారికి అయితే పోస్టులు అయితే పెరగడం జరిగింది ఇంకా మీరు చాలామంది అనుకో అసలు ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇదే మెయిన్ డిఫరెన్స్ అండి ఒకసారి మీరు ఆలోచించండి పదిహేను వందల పోస్టులు ఎక్కడ ఈసారి ఎనిమిది వేల ఐదు వందల చిల్లర పోస్టులు ఉన్నాయి సో ఎక్కడ అనేది మీరు కూడా ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి అండ్ అలాగే ఇక ఒకసారి ఇదైతే ప్రీవియస్గా చెప్తున్నాను అండి ఫస్ట్ ఇది చెప్తున్నాం తర్వాత మనం వీటంత గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ డిస్టిక్ వచ్చేసి అన్ని ఓపెన్ తీసుకున్నానండి ఓపెన్ జనరల్ ఓపెన్ ఇందులో లేడీస్ కూడా ఉంటారు మళ్ళీ ఓపెన్ ఓపెన్ ఉమెన్ కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము సో ముందుగా ఇక్కడ వరంగల్ చూసుకోండి వరంగల్లో సార్ అయితే అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అండి వన్ నైంటీ త్రీ ఓపెన్ జనరల్లో ఉండదండి ఇక్కడ ఉమెన్కి వచ్చేసి వన్ ఎయిటీ మార్క్స్కి అయితే రావడం జరిగింది అండ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ చెప్తాను తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుందని చెప్తాను సో ఆరా రంగారెడ్డి డిస్టిక్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ అండ్ ఉమెన్ వచ్చేసి వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ మధ్యలో ఆ మధ్యలో ఉంది వన్ అండ్ టూ మార్క్స్ అది పర్టికులర్గా రాలేదు అండ్ అలాగే నిజామాబాద్కి వచ్చేసి వన్ నైంటీ ఉండడం జరిగింది మనకు ఉమెన్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ నల్గొండ డిస్టిక్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉందండి టూ హండ్రెడ్ కట్ ఆఫ్స్ అనేది నల్గొండకు ఉండడం జరిగింది అండ్ వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ టూ ఉన్నట్టుంది కరెక్ట్ యాక్టిరెస్ లేదని వన్ ఎయిటీ ప్లస్ పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ అండి చాలా తక్కువ కట్ ఆఫ్ ఏదైనా ఉందంటే హైదరాబాద్ డిస్టిక్ అండి ఈసారి కూడా ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను అండ్ మనకు లేడీస్కు వన్ సిక్స్టీ అని అండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వన్ టూ లేడీస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ ఖమ్మం వచ్చేసి వన్ నైంటీ వన్ ఎయిటీ త్రీ అండ్ కరీంనగర్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇక్కడ కూడా చూడండి నల్గొండ కరీంనగర్ చాలా ఎక్కువ ఉండడం జరిగింది అండ్ వన్ ఎయిటీ టూ ఉమెన్ అండ్ మెదక్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ అండ్ వన్ సిక్స్టీ నైన్ ఉమెన్ అండ్ మామూనగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వన్ నైంటీ త్రీ వన్ సెవెంటీ ఫైవ్ సో ఇవైతే ప్రీవియస్ కట్ ఆఫ్స్ అండి ప్రీవియస్ ఏ విధంగా ఉన్నాయండి చాలామంది అడిగారు నన్ను ప్రీవియస్ చెప్పండి బ్రదర్ ఒకసారి దాన్ని దీన్ని కంపేర్ చేసి చెప్పండి అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని అయితే మీకోసం ఇదైతే తీసుకొచ్చాను తప్పకుండా లైక్ చేయండి బ్రదర్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే గ్రూప్ ఫోర్ అంటే దానికోసం ఎదురు చూస్తున్నారో కాసేసి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతే ఏమనేది తెలుసుకోవాలని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీవియస్ కట్ సంబంధించండి అండి ఇక మనం చేసిన సర్వేలో మనం ఇప్పుడు చాలామంది నేను ఒక్కనే కాదండి నేను ఒక్క మన మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను నేను కమ్యూనిటీ ల్యాబ్ల్లో కూడా పెట్టాను ఒకసారి వెళ్ళి అయితే చూడండి మీరు కూడా ఓటేయండి పేపర్ ఏ విధంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టడం జరిగింది పేపర్ ఏ విధంగా ఉంది హార్డ్ ఉందా వెరీ హార్డ్ ఉందా లేదంటే యావరేజ్గా ఉందా ఈజీగా ఉందా అని పెట్టడం జరిగింది దాదాపుగా తీసుకున్నానంటే నైంటీ పర్సెంట్ ఇదే ఉంటుందండి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఏ యూట్యూబ్ ఛానల్లో తీసుకోండి మీరు ఒక పెద్ద పెద్ద ఛానల్ తీసుకోండి చిన్న ఛానల్స్ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఎక్కడ అది ఎంతమంది ఓటైనా వేయండి హార్డ్ మినిమం హార్డ్ అనే అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా హార్డ్ అనే పెట్టడం జరిగింది అంటే మనం మనం అనుకోవచ్చు కొంతమంది మరి ఇందులో ఫేక్ గిట్లా ఉండొచ్చు కదా అది అంటే దాదాపుగా అరవై పర్సెంట్ దేంట్లోనైనా కూడా హార్డ్ అనే ఇవ్వడం జరిగింది పేపర్ అనేది పేపర్ వన్ కానీ టూ కానీ హార్డ్ పేపర్ పేపర్ అయితే హార్డ్ ఉండ ఉండడం అనేది జరిగింది సో దాదాపు ఇక్కడ మనం అనుకోండి మీరు కొంతమంది ఒక టెన్ పర్సెంట్ తీసేయండి మిగతా అంతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా హార్డ్ అన్నారు మళ్ళీ ఇక్కడ యావరేజ్ చూడండి యావరేజ్ ఎంతమంది ఉందని అంటే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అట్లా ఉండడం జరిగింది అంటే దాదాపుగా ఇక్కడికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నైంటీ ఫైవ్ దాకా ఇక్కడనే వెళ్ళిపోతుంది నైంటీ సిక్స్ దాకా మనకి ఈజీ పేపర్ అన్నది ఎవరండి ఒక నాలుగు నా ఫోర్ పర్సెంట్ మాత్రమే అన్నారు మరి వీళ్ళందరినీ తీసుకొని మనం పర్టికులర్గా చెప్పొచ్చా అంటే దాదాపుగా ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళే కదండి అక్కడ ఓట్స్ వేసేది కొంతమంది ఉండొచ్చు ఫేక్ వాళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళది పక్క పెట్టేయండి ఒక వన్ పర్సెంట్ అటువంటివి తప్పిస్తే ఇక మిగతా వాళ్ళందరూ ఈ బేస్లో చూసుకోండి మీరు కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అని అంటే ఈ బేస్లో మనం అయితే తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పేపర్ అనాలిసిస్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఏ విధంగా ఉందని చాలా మంది కూడా అడగడం జరిగింది సో ఒకసారి చూసుకున్నట్లయితే మనము రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ ఫోర్ పేపర్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పేపర్ కంటే చాలా ఈజీగా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే నేను కూడా అంటే లాస్ట్ టైం అయితే నేను రాలేదు కాకపోతే నేను ప్రీవియస్గా ఎగ్జామ్ రాయకంటే ముందు నేను పేపర్ అనేది చూశాను అంటే ప్రాక్టీస్ చేశాను ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చేశాను సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి నేను అప్పుడు చేసినప్పుడు వన్ అవర్లో సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది మ్యాథ్స్లో నేను అంటే రీజనింగ్ మ్యాథ్స్ సంబంధించింది రీజనింగ్లో వన్ అవర్లోనే సిక్స్టీ ఫైవ్ సెవెన్ మా సెవెంటీ క్వశ్చన్స్ వరకు అయితే చేయడం జరిగింది ఆ పేపర్ ముందు పెట్టుకొని ఒకసారి ఎట్లా ఉన్నది ఏంటి అని చేద్దామని ప్రయత్నించాను సో అప్పటి పేపర్కి ఇప్పటి పేపర్కి ఇప్పుడు రాసిన దానికి పేపర్ చూసుకున్నట్లయితే చాలా డిఫికల్ట్గా ఉండడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైం పేపర్లో పేపర్ టూలో మనకు అది రీజనింగ్ నుంచే ఎనభై మార్కులు రావడం జరిగింది మరి ఈసారి ఎనభై మార్కులు అంటే రీజనింగ్లో యాభై మార్కులు వచ్చాయి సో మెయిన్గా అందరికీ కూడా అక్కడ అంటే రీజనింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యే ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం ఎయిటీ క్వశ్చన్స్ రావడం జరిగింది ఎయిటీలో మనం అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ అనే గ్యాదర్ చేసుకునేటట్టు ఉంటుంది సో కాబట్టి ఈసారి ఆ పరిస్థితి అనేది లేదు మ్యాథ్స్ మ్యాథ్స్లో సిక్స్టీ మార్క్స్ రావడం జరిగింది సో కాబట్టి అప్పటికిప్పుడు పేపర్ చూసుకున్నట్లయితే మొత్తానికి అయితే ఈ ఇయర్ ఇప్పుడు అంటే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ఎందుకు రాసిందంటే అప్పుడు వచ్చి నోటిఫికేషన్ కాబట్టి ట్వంటీ ఇప్పుడు మొన్న జరిగిన మొన్న జరిగిన గ్రూప్ త్రీ పేపర్ అయితే చాలా హార్డ్ అని నేనైతే అనుకుంటున్నానండి మన సర్వేలు అయినా కానీ లేకపోతే నేను ఎగ్జామ్ రాసిన కదా నేను చూసుకున్నా కదా అంటే నార్మల్ కీ పేపర్ చూసుకున్నా కదా సో ఎంత చూసుకున్నా కూడా అప్పటికి ఇప్పటికి ఖచ్చితంగా చూస్తే మాత్రం ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పేపర్ అనేది డిఫికల్ట్ ఉంది అది పేపర్ వన్ ఏ కానీ పేపర్ వన్లో కూడా చాలా మంది అండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఫ్రెండ్కి నూట పది దాకా నూట పదిహేను నూట ఇరవై దాకా కూడా వస్తాయి అన్నాడు అండి ఎగ్జామ్ అయిపోగానే చాలా చాలా బాధ అవుతాడు అతను సో తనకి నూట పదిహేను వరకు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేశాడు కట్ చేస్తే నైంటీ ప్లస్ కూడా రాలేదండి నైంటీ కూడా రాలేదు సో కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ చూడగానే ఒకటేసారి అంటే ఓ పేపర్ ఎంత ఈజీగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు అప్పుడు అనిపిస్తుంది అంటే మనకి పేపర్ చాలా ఈజీగా వచ్చింది మనం ఎందుకు చేయలేకపోయినామని కొంతమంది లేదు ఉత్తనే ఈ పేపర్ ఈజీగా వచ్చిందని కొంతమంది అట్లా అట్లా ఉంటారు కొన్ని క్షన్షన్ చూసి డైరెక్ట్ క్వశ్చన్స్ చూసి సో ఎప్పుడైతే డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని కొన్ని ఉంటాయి అవి ఏ ఎగ్జామ్లోనే ఉంటాయి అండి ఖచ్చితంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్స్లోనే ఉంటాయి వాటిని బేస్ అయితే మనము పేపర్ ఈజీగా అనేది అనాలిసిస్ చేయలేము ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనే ఉంటా ఉంటాయి సో వాటి వాటన్నిటిని కూడా మనం లెక్కలోకి తీసుకుంటే పేపర్ అనేది కొంచెము హార్డే అని చెప్పొచ్చు ఇక ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే వీటి కంపెనీలేషన్ అంటే కంపారిజన్ చూసుకుంటే పేపర్ వన్ పేపర్ టూ రెండిట్లలో కూడా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ అప్పటి నుంచి గమనిస్తే ఈ పేపర్ అయితే చాలా హార్డ్గా ఉందని మనం అయితే చెప్తున్నాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి దేని బేస్ చేసుకొని తీసుకున్నాము అండ్ అలాగే సర్వేస్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి తీసుకున్నానండి ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా జెన్యున్గా తీసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేశాను సో మీరు అందరూ ఒక లైక్ చూస్తూ ఉన్నారు కదా ఒక లైక్ అయితే చేసి అయితే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఏ జిల్లాకు తక్కువ కట్ ఉంటుంది ఏ జిల్లాకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని చాలామంది కూడా చెప్పండి బ్రదర్ అసలు మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు గ్రూప్ డీ కూడా చెప్పారు కదా పర్టికులర్గా మనకు మన ఛానల్లో గ్రూప్ డీకి సంబంధించి చాలా ఒక యాభై అరవై వీడియోలు అయితే చేయడం జరిగింది లాస్ట్ ఫైనల్ కూడా కట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది ఆ కట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రీచ్ అయిపోయాము అండ్ కానిస్టేబుల్ సంబంధించి కూడా దాదాపుగా మనం కట్ వీడియోస్ కూడా చేస్తాం అవి కూడా రీచ్ అవుతామైతే మనమైతే నమ్ముతున్నాము సో దాని ప్రకారం ఇప్పుడు కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా చేశాను సో అందుకోసమే ఏ జిల్లాకు ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఏ జిల్లాకు తక్కువ అంటే ఖచ్చితంగా చెప్పొచ్చండి హైదరాబాద్ డిస్టిక్ అయితే తక్కువ కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ నల్లగొండ ఖమ్మం కానీ నల్లగొండ కానీ ఇంకా దాదాపు ఇక్కడ చూసుకున్నట్ల వరంగల్ కానీ ఇవైతే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి పర్టికులర్గా ఉంటుందా ఖచ్చితంగా చెప్తున్నానండి హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా జాబు అంటే కొంచెం మంచి రాసిన వాళ్ళకైతే తప్పకుండా జాబ్ అయితే వస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో మరి ప్రాసెస్ ఎట్లా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఉండే ప్రాసెస్ మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందనేది అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసి కంప్యూటర్ టెస్ట్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ ఇవాళ ఇలాంటివి ఒక చిన్న టెస్ట్ పెట్టేవాళ్ళు ఏదైనా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసేవారు దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి అట్లా తీసేవాళ్ళు సో ఆ కంప్యూటర్ టెస్ట్కి వచ్చేసి మేబీ నాకు అంత ఐడియా లేదండి వన్ ఇస్టు ఫైవ్ టు వన్ ఇస్ టూ ఎయిట్ ఎంతో తీశారు ఆ కంప్యూటర్ టెస్ట్ సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసి డీవీ సంబంధించి కంప్యూటర్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ డీవీ అయితే పెట్టడం జరిగింది సో డీవీలో వన్ ఇస్టు త్రీ తీయడం జరిగింది మరి ఇక్కడ ఇంకా చాలా మంది డౌట్స్ ఏముందంటే వన్ ఇస్టు త్రీలో కూడా ఫస్ట్ లిస్ట్ తీసాడు సెకండ్ లిస్ట్ తీసాడు లిస్ట్ తీసాడు మూడు లిస్ట్ తీసారు ఆ మూడు లిస్ట్ లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది అండ్ అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి ఈ సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కానీ ఇవి ఓన్లీ తీయడం కోసమే అండి సేఫ్ సైడ్లో పెట్టుకోవడం కోసమే అంతే మాత్రమే అంతగా అంతేగాని వాళ్ళనిపితే ఇప్పుడు మా మా బ్రదర్ కూడా మా బ్రదర్ కూడా సెకండ్ లిస్ట్లో పిలిచిన వాళ్ళకే రాలేదు ఇక థర్డ్ లిస్ట్లో వాళ్ళకి ఎట్లా వస్తుందని మనం నమ్ముతాం సో కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకుంటారు సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అని అట్లా పెట్టుకుంటారు తప్పితే పర్టికులర్గా ఎవరైతే వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో వస్తారో వాళ్ళందరూ తప్పకుండా జాబ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది బ్రదర్ అని చాలామంది అడగారు ఇప్పుడు ఇది అయిపోయింది కదా మరి ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉందంటే లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కంప్యూటర్ టెస్ట్ అలాంటివి ఏమైతే లేవండి ఓన్లీ డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు కీపే ఫస్ట్ అయితే ప్రిలిమినరీ అంటే నార్మల్ క్రీ పేపర్ రిలీజ్ చేస్తారు తర్వాత వచ్చేసి మనకు మెయిన్స్ డైరెక్ట్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత డీవీ అయితే అయిపోతుంది ఈసారి నేనైతే అనుకుంటున్నా వన్ ఇస్ట్ ఫైవ్ అయితే పిలువచ్చుని ఈసారి వన్ ఇస్ట్ ఫైవ్ అయితే డైరెక్ట్గా పిలవచ్చు అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించి మరి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది మన నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ అయితే నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి సేఫ్ స్కోర్ ఎంత అని ఇంకా చాలామంది వీళ్ళందరి కోసం మీ అందరి కోసం అయితే నేను ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కారణం కూడా ఈ సేఫ్ స్కోర్ అండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు మన మన ఛానల్ తరపు నుంచి అయితే చెప్పండి బ్రదర్ మీరే మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నారు సో అందుకోసం నేను ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే ఒక సేఫ్ స్కోర్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో మనకు వచ్చేసి ఇక్కడ మెయిల్కి అయితే ఫస్ట్గా మెయిల్ ఎవరైతే మెయిల్ వాళ్ళ వాళ్ళకైతే నూట డెబ్బై నుంచి నూట ఎనభై అండి ఖచ్చితంగా అండి నూట డెబ్బై నుంచి నూట ఎనభై మరి ఏంది మరి ఇంత తక్కువ చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకోండి యావరేజ్ తీసుకుంటే వన్ ఎయిటీ ఉంది మరి ఆ పేపర్ అప్పటికి ఉన్న పేపర్ కంటే ఇప్పుడున్న పేపర్ చాలా డిఫికల్టీ ఉంది ఈవెన్ చెప్తున్నానండి వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ కూడా ఉన్నా ఇంకా ఆశ్చర్యపోయిన అవసరం లేదండి మరి ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే మేబీ నేను నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నూట ఎనభై ఓపెన్ ఉండే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది మరి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి నేను అయితే యావరేజ్గా చెప్పాను యావరేజ్గా వన్ ఎయిటీ అట్లా ఉంటుందని చెప్పాను ఇంకా కొన్ని డిస్టిక్స్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఎవరికైతే నూట అరవై ఐదు ప్లస్ అయితే ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కొంచెం సేఫ్ స్కోర్లే అని చెప్తున్నాను ఇక వన్ ఎయిటీ వచ్చినాయంటే దాదాపుగా మనకు జాబ్కి దగ్గర ఉన్నట్టే నైంటీ పర్సెంట్ మీకు జాబ్ వచ్చినట్టు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను మరి ఫీమేల్ ఫీల్కి ఉమెన్ ఉమెన్ వాళ్ళకి ఎట్లా ఉంటుందని అంటే నూట యాభై నుంచి నూట అరవై నూట అరవై ప్లస్ నూట అరవై నుంచి నూట డెబ్బై మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే రీచ్ అంటే ఉంటుందేమో అనుకుంటున్నాను అండ్ నూట యాభై నుంచి నూట అరవై ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ తప్పకుండా సేఫ్ జోన్లో ఉన్నట్టే తప్పకుండా గ్రూప్ వర్క్ జాబ్ మీరు సాధించినట్టే అయితే నేనైతే అనుకుంటున్నానండి సో ఇది మన సేఫ్స్ కోర్స్ సంబంధించి చెప్పాను మేజర్గా ఏం లేదండి మెయిల్కి అయితే వచ్చేసి వన్ సెవెంటీ ప్లస్ ఉంటే సేఫ్ వన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఉంటుందని ఒక్కోసారి అండ్ నెక్స్ట్ వచ్చి ఫీమేల్కి అయితే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ అండి ఇది ఫీమేల్కి సంబంధించి మేజర్గా ఇది సేఫ్ స్కోర్లు అని నేనైతే అనుకుంటున్నాను ఇది ఓన్లీ మన ఎక్స్పెక్టెడ్ ఓన్లీ అండి ఎక్స్పెక్టెడ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ఛానల్ తరపు నుంచి ఇదంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు ఎట్లా ఉంది పేపర్ ఏ విధంగా ఉంది ప్లస్ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ దీని దీని అంతా బట్టి కూడా మనం అయితే ఈ కట్ ఆఫ్స్ అయితే మనం చెప్పడం జరుగుతూ ఉంది సో ఎవరు కూడా నెగిటివ్గానే ఏమో నేనైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నా ఇంత ఉంటుంది ఇంత ఉంటుంది అంటే కట్ ఉంటుందేమో అని సో నెక్స్ట్ మనకు మెయిన్కి అంటే ఇప్పుడు వాళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా కీ ఆ కీ రిలీజ్ అయిన తర్వాత పర్టికులర్ గా ఒక ఒక దానికి వచ్చేసి మనము కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి ఏంటి అనేది నేనైతే చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరూ మీకు అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్ కీ చూసుకొని ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా మీకు ఎంత స్కోర్స్ వస్తున్నాయి పేపర్ వన్ పేపర్ టూ ఎంత స్కోర్స్ వస్తున్నాయి అని మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీ అందరి కామెంట్స్ కూడా నేను చూస్తాను చూసి మరొక వీడియోలో మీకు ఎంత అంటే మనకు వచ్చిన సర్వేల ప్రకారం ఒక్కొక్క పేపర్ వన్లో పేపర్ టూలో ఎట్లా ఉంటుంది ఏంది ఎంతెంత ఉంది అనేది నేనైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది అండి మెయిన్గా మనకు టిఎస్పిఎస్సి ఆ గ్రూప్ ఫోర్ సంబంధించి పేపర్ అనాలిసిస్ కానీ లేకపోతే కట్ ఆఫ్స్ అనాలసిస్ కానీ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇక ఫర్దర్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అండి నేను స్టార్టింగ్లోనే చెప్పాను ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో కాబట్టి కానిస్టేబుల్స్ సంబంధించి కానీ నెక్స్ట్ గ్రూప్ డి సంబంధించి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ నేనైతే తప్పగా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ షేర్ చేస్తానని నేనైతే చెప్తున్నానండి సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మళ్ళీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్